హైదరాబాద్ లో కంటోన్మెంట్ బోర్డు నిర్లక్ష్యం జీహెచ్ఎంసీని మించిపోయింది. నగరంలో కొద్దో గొప్పో మిగిలిన పార్కుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంలో కంటోన్మెంట్ బోర్డు పూర్తిగా చేతులెత్తేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా న్యూ బోయిన్పల్లిలో ఉన్న సంచారపురి పార్క్ దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. 3 ఎకరాల్లో ఉన్న ఈ పార్కులో ఒకప్పుడు కూర్చోవడానికి సిమెంట్ బెంచీలు, పిల్లలు ఆడుకోవడానికి ఎక్విప్మెంట్ అన్నీ ఉండేవి. పార్క్ ఎప్పుడు సందడిగా ఉండేది, కానీ గత 6 నెలలుగా బోర్డు దీన్ని పట్టించుకోకపోవడంతో పార్క్ అనాథలా మారింది. పార్క్ లో ఎన్ని హరితహారాలు జరిగినా కొత్త మొక్కలు నాటకపోగా సరిగా మెయింటెనెన్స్ లేక ఉన్న మొక్కలే ఎండిపోయాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పార్క్ లో నెలల తరబడి నీళ్లు నిలిచిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. దోమలు పెరగడంతో పాటు ఇక్కడ పాములు లాంటి కీటకాలు తిరుగుతున్నాయి. దీంతో పిల్లలు పార్కుకు రావాలంటేనే భయపడుతున్నారు. పార్క్ లో లైట్లు కూడా వెలగకపోవడంతో చీకటి పడితే అసాంఘిక కార్యకలాపాలకు ఇది అడ్డాగా మారింది. మార్నింగ్ వాక్ చేసేవారు అష్టకష్టాలు పడుతున్నారు. పార్కు అందరికీ ఎంత ఉపయోగకరంగా ఉండేదంటే లాస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి మంచిగా అందరు ఆహ్లాదంగా అన్ని ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎంత దయనీయ పరిస్థితిలో జరిగిందంటే ఆ కుప్పలు కనీసం 3 సంవత్సరాలు 2 సంవత్సరాల క్రితం వేసిన కుప్పల్లాగా అలా పాడైపోయి మట్టి అంతా వేస్ట్గా అయ్యి నీళ్లు నిలబడిపోయి అన్ని ప్లేసుల్లో మొత్తం ఎక్కడ ఎటువంటి మనుషులు కూర్చోడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ ఎటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది. దీని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. రోజుకి పొద్దున పూట కనీసం ఒక 200-300 మంది దగ్గర దగ్గరగా వాకింగ్ చేసుకుని వచ్చి ఈ మధ్య ఎవరు రావట్లేదు. పార్క్ లో ఒకప్పుడు వాకింగ్ చేస్తూ వచ్చిన ప్రజా ప్రతినిధులు ఇప్పుడు ఆ వైపే చూడడం మానేశారు. దీంతో సంచారపురి పార్క్ ను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా మొదట ఈ పార్క్ లో బతుకమ్మ ఆడిన ఎంపీ కవిత దీని అభివృద్ధికి 3 లక్షల నిధులిచ్చారు. కానీ అధికారులు మాత్రం పార్కును అనాథగా వదిలేశారని కంటోన్మెంట్ వాసులు అంటున్నారు. పాత ఎయిర్పోర్టుకు సమీపంలో పచ్చదనంతో తాజా గాలి అందించే సంచారపురి పార్క్ పై ఇప్పటికైనా శ్రద్ధ పెట్టాలని వేడుకుంటున్నారు.